అన్ని స్టెప్స్ తీసుకుంటోంది అమెరికా ముందు జాగ్రత్త చర్యలు. ఇక్కడ ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ వార్ వచ్చినటువంటి సందర్భంలో మనం బంగ్లాదేశ్ వార్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్కి అమెరికా మిత్రదేశం కాబట్టి తన యుద్ధ నౌకల్ని భారత్ మీదకి పంపించడానికి సిద్ధపడింది. పాకిస్తాన్కి సహకారంగా వెంటనే రష్యా రంగంలోకి దిగింది. దిగితే అమెరికా అబ్బాయి మాకేం సంబంధం లేదు, మేము జస్ట్ పాకిస్తాన్కి సపోర్టింగ్గా పెడుతున్నాం, సపోర్టింగ్గా మీరు పాకిస్తాన్కి పెడితే మేము భారత్కి సపోర్టింగ్గా పెట్టాలి, అక్కడికి వెళ్ళడానికి మీరు వీలు లేదండి రష్యా అబ్బాయి అంటూ ముందుకు వస్తా వచ్చేసినాయి. రష్యా తన యుద్ధ నౌకల్ని ఎదురు నిలబెట్టింది. దీంతో అమెరికా ఎక్కడిదక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే నిజంగా యుద్ధం చేయదలుచుకుంటే రష్యాతో యుద్ధం చేసి అవతలకి రావాలి, అప్పుడు ప్రపంచ యుద్ధం అవుతుంది. అందుకని అమెరికా ఆగిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇజ్రాయెల్ హిజ్బుల్లా యుద్ధం, ఇజ్రాయెల్ హౌతీ యుద్ధం, మూడు తీవ్రవాద సంస్థలు మూడు దేశాలను అడ్డం పెట్టుకుని జరుపుతున్న యుద్ధానికి ప్రతిగా ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తుంది. ఈ సందర్భంలో ఇరాన్ లేదంటే మరికొన్ని దేశాలు ఇరాన్తో మిత్ర దేశాలు ఏమన్నా యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకని అమెరికా ఆల్రెడీ మొన్న ఒక విమానవాహక యుద్ధం ఒక పంపించింది, తాజాగా మరొక విమానవాహక యుద్ధం ఒక పంపించింది, అక్కడ అడ్డు పెడుతోంది. ఇజ్రాయెల్కి సపోర్టింగ్ అదేం యుద్ధం చేయదు. ఇజ్రాయెల్ మీదన దాడి చేయడానికి ఈ మూడు తీవ్రవాద సంస్థలు కాకుండా ఏ ఇరానోడో ఇరాక్ కూడా వస్తే అప్పుడు అది వాటిని అడ్డుకోవడం కోసమని చెప్పింది. అది మిత్రధర్మం.